కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అంబేద్కర్ కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే మోడీ ప్రభుత్వం విధానాలను ప్రతిఘటించాలన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి సంస్కరణలను వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాల నుంచి రైతులు వేలాది మంది ఈ రోజు దేశ నడిబొడ్డు ఢిల్లీని ముట్టడించడం జరిగింది. భారతదేశ చరిత్రలో దాదాపు 10 రోజుల పాటు దేశ రాజధానిని దిగ్భ్రం చేయడం అనేది ఇది మొదటిసారి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి స్వేచ్ఛ మార్కెటింగ్ తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతులను దెబ్బతీసేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపొందించడం జరిగింది. వెంటనే ఏదైతే రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడటంతో పాటు రైతులకు సంబంధించినటువంటి సమస్యలను తక్షణమే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయించినటువంటి నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకొని రైతులతోటి చర్చలు జరిపి 10 రోజులుగా దేశ నడిబొడ్డులో ఉన్నటువంటి రైతుల సమస్యలను పరిష్కారం చేస్తూ లిఖితపూర్వకమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పేసి భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ పోరాటంలో మతాన్ని కులాన్ని ప్రాంతీయతత్వాన్ని రాజకీయాలను చొప్పించి బీజేపీ ఆ రకంగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం కొనసాగితే ప్రభుత్వం నిర్ణయంలో వెనక్కి రాకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉధృతమవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని తరగతులు ఈ రోజు సమీకరించబడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తన తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.